अन्नत्व रहित तेलंगाणा राष्ट्रमे लक्ष्यंगा राष्ट्रंलो प्रारंभिंचिन कंटि वेलुगु रेंडव दश कार्यक्रमान्नि प्रजल सद्वियोगं चेसुकोवालनि ముస్తాఫా జెడ్పీటీసీ గుండం నర్సయ్య కోరారు. ముస్తాఫా మండలంలోని రామలక్ష్మణపల్లిలో కొనసాగుతున్న కంటి వెలుగు రెండవ దశ వైద్య శిబిరాన్ని ఆయన గురువారం రోజున పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండవ దశ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ముస్తాఫా జెడ్పీటీసీ గుండం నర్సయ్య పేర్కొన్నారు. మండలంలోని రామలక్ష్మణపల్లి గ్రామ పంచాయతీ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ దమ్మ రవీంద్ర రెడ్డితో కలిసి గురువారం రోజున ఆయన ప్రారంభించారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన వారికి అద్దాలతో పాటు శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప కార్యక్రమం అనేక గ్రామాల్లో సఫలమైందని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల శాఖ కన్వీనర్ కలకొండ కిషన్రావు, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, ఉప సర్పంచ్ రాజు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిషన్ చైర్మన్ శీలం జానాబాయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంపేలి సురేందర్రావు, ఎంపీడీఓ రమాదేవితో పాటు వైద్య శాఖ సిబ్బంది ఉన్నారు. రామలక్ష్మణపల్లిలో కంటి వెలుగు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసన్న గారు, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్రావు గారు, మండల ప్రెసిడెంట్ సురేందర్ గారు, మా గ్రామ ప్రజలు, డాక్టర్స్, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకులు అందరూ పాల్గొనడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ జానబాయక గారు, ఇంకా అందరి ప్రముఖులు అందరికీ నమస్కారం. దీనికి వచ్చినందుకు ఇది మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన కంటి వెలుగు. ప్రతి ఒక్కరు అందరూ అంధకారంలో ఉండకుండా, లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, అందరికీ కంటి వెలుగు అంటే కంటి చూపుతోనే ఇలా మనం అన్నీ ముందుకుపోతాం కాబట్టి దూరదృష్టితో సార్ ఆలోచించి మనకు కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టింది కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ మంచిగా చూపించుకొని అన్ని సకల సదుపాయాలు అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలా ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేదవాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటళ్ళకు పోయే చూసుకునే పరిస్థితిలో ఉండరు అనే ఆలోచన మీద వారు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏ గ్రామానికి ఆ గ్రామంలో పెట్టి సేవలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించి అందరూ కూడా వచ్చి డాక్టర్లు అందుబాటులో ఉంటారు, మీకు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది, కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. మీరు ఉపయోగించుకున్నప్పుడే ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఏదైతే కంటి వెలుగు ఉన్నదో దానికి మంచి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వారు గొప్ప ఆలోచనతోని ఇవాళ కోర్టు ఖర్చు పెట్టి వారు చేస్తా ఉన్నారు, మన ఇంటి దగ్గరికే పంపిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా వారు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్థం చేసుకొని మీరందరూ కూడా వచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రోగ్రాం ఇది, మీరందరూ వచ్చి మీరు సీరియల్ ప్రకారం చూపించుకొని డాక్టర్లకు కూడా సహకరించి మీరు మీకు ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఆపరేషన్ ఉంటే కూడా మీకు డేట్ ఇచ్చి ఆపరేషన్ కూడా చేయిస్తారు. అవన్నీ కూడా అర్థం చేసుకొని మీరు అందరు వచ్చి చూపించుకొని మీ కంటి వెలుగును మంచిగా చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో హాజరైన అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.